హలో ఎవ్రీవన్, ఐ యామ్ నోకేష్ ఫ్రమ్ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ అండ్ ఐఎమ్ స్టడింగ్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో టుడే మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ స్టార్ట్ ఈరోజు. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటిదో చూద్దాం. ట్రిగ్నోమెట్రీ అంటే దీని మీనింగ్, సో ట్రై అంటే ఇక్కడ ట్రై ఉంది రైట్, ట్రై అంటే త్రీ, అండ్ మెట్రీ అంటే మెజర్మెంట్. సో ట్రిగ్నోమెట్రీ అంటే త్రీ సైడ్స్ మెజర్మెంట్ ఆఫ్ త్రీ సైడ్స్. సో త్రీ సైడ్స్ యొక్క మెజర్మెంట్ని ట్రిగ్నోమెట్రీ అంటాం. సో ఈ చాప్టర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి రైట్. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇదే ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. సో ట్రిగ్నోమెట్రీలో మెయిన్గా మనం చూసేదల్లా యాంగిల్స్. సో ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో మొత్తం మనకు యాంగిల్స్ ఉంటాయి రైట్. సో యాంగిల్ అంటే ఏంటిది? మెజర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఏ రే అబౌట్ ఇనిషియల్ రే. మెజర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఏ రే అబౌట్ ఇనిషియల్ రే. సో దీని అర్థం ఏంటిదో చూద్దాం. సో సపోజ్ ఇప్పుడు ఒక ఇనిషియల్ రే ఉంది, ఈ విధంగా ఒక రే ఉంది, ఓఏ రే. సో ఓఏ రేని నేను ఈ విధంగా రొటేట్ చేస్తున్నా. సో ఓబి, సో ఈ విధంగా రొటేట్ చేస్తే ఈ రేని, సో ఇదేమవుతుంది, ఇది యాంగిల్. సో ఈ ఫస్ట్ ఉన్న ఓఏ ఏమో ఇనిషియల్ రే, అండ్ దీన్ని ఏమంటాం, ఫైనల్ రే. దీన్ని ఫైనల్ రే అంటాం. సో ఈ ఇనిషియల్ రే నుంచి ఫైనల్ రేకి ఈ మెజర్మెంట్ ఏదైతే ఉందో ఇది యాంగిల్ అంటాం. సో యాంగిల్ మనకు టూ డిఫరెంట్ యూనిట్స్లో ఉంటాయి రైట్. సో ఒకసారి మీరు చూస్తే కొన్ని యాంగిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి, 5π/3, 5π/6, 5π/2. సో ఈ విధంగా ఉంటే ఇవేంటివి, రేడియన్. సో ఇది రేడియన్ మెజర్మెంట్. సపోజ్ అదే ఒకవేళ యాంగిల్ 30 డిగ్రీ, 60 డిగ్రీ, 45 డిగ్రీ, 90 డిగ్రీ ఈ విధంగా ఉంటే ఇదే మెజర్మెంట్, డిగ్రీ మెజర్మెంట్ రైట్. సో ఇది డిగ్రీస్ అండ్ ఇది రేడియన్. సో 5π/3, 5π/6, 5π/2 ఇది రేడియన్. సో నెక్స్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూద్దాం. యాంగిల్స్ లో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. సో ఫస్ట్ మనకు క్లాక్ ఏ విధంగా ఉంటుంది. సో క్లాక్ లో చూస్తే ఇది సపోజ్ ఇది హవర్ హ్యాండ్ అనుకుందాం. సో హవర్ హ్యాండ్ ఏ విధంగా మూవ్ అవుతుంది క్లాక్ లో? సో హవర్ హ్యాండ్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది రైట్. సో ఇది క్లాక్ వైజ్, అంటే క్లాక్ లో హవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో అది క్లాక్ వైజ్, అండ్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు ఈ రే తీసుకుందాం, ఓఏ. సో ఈ ఇనిషియల్ రే ఈ విధంగా మూవ్ చేసినాం, ఫైనల్ రే. సో ఇక్కడ యాంగిల్ ఈ విధంగా ఫామ్ అవుతుంది రైట్. సో యాంగిల్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఇది ఏ డైరెక్షన్? సో ఇక్కడ చూస్తే ఇది క్లాక్ వైజ్ అండ్ ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ఇది ఏ డైరెక్షన్ లో ఉంది? యాంటీ క్లాక్ వైజ్ రైట్. కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏమంటాం అంటే పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ యాంగిల్. సపోజ్ అదే ఒకవేళ సేమ్ ఓఏ రేని ఈ విధంగా మూవ్ చేస్తే, సో ఈ ఓఏ రేని ఈ విధంగా మూవ్ చేస్తున్నాం. సో ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తే, సో ఇది డైరెక్షన్ ఈ విధంగా అయింది రైట్. సో ఇది ఏ డైరెక్షన్? సో ఇక్కడ క్లాక్ వైజ్ ఈ క్లాక్ని బేస్ చేసుకుని ఏ డైరెక్షన్? ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ రైట్. సో క్లాక్ వైజ్ రొటేషన్. సో క్లాక్ వైజ్లో ఏముంటుంది? నెగిటివ్ యాంగిల్. సో ఇక్కడ చూస్తే పాజిటివ్ యాంగిల్ ఉన్నప్పుడేమో మనకు పైకి వెళ్తుంది రే రైట్. సో పాజిటివ్ యాంగిల్ ఉన్నప్పుడు రే పైకి వెళ్తుంది, అండ్ నెగిటివ్ యాంగిల్ ఉన్నప్పుడు రే డౌన్ సైడ్ డైరెక్షన్లో వస్తుంది రైట్. సో ఇది మెయిన్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో నెక్స్ట్ డిగ్రీ మెజర్మెంట్ చూద్దాం. సో డిగ్రీ మెజర్ అంటే సపోజ్ ఇక్కడ కూడా ఇనిషియల్ రే ఓఏ ఉంది,
సో ఈ రేని ఈ విధంగా మూవ్ చేస్తున్నాం ఈ డైరెక్షన్ లో. సో యాంగిల్ యాంగిల్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఈ డైరెక్షన్ లో, రైట్. సో సపోజ్ నేను 30 డిగ్రీ యాంగిల్ అంటున్నా, 30 డిగ్రీ యాంగిల్ అంటే ఈ విధంగా ఉంటుంది. సపోజ్ అదే ఒకవేళ నేను -30 డిగ్రీ యాంగిల్ అంటే అదే విధంగా వస్తుంది. సో ఇక్కడ ఓఏ రే, ఓఏ ఇనిషియల్ రే, అండ్ నెగిటివ్ అంటే, సో నెగిటివ్ యాంగిల్ అంటే ఇక్కడ ఏమన్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ విధంగా వస్తుంది, రైట్. సో ఇది ఓబి. సో -30 డిగ్రీస్ ఈ విధంగా ఉంటుంది, అండ్ +30 డిగ్రీస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, మనకు క్లాక్ లో 1 hour = 60 minutes, అండ్ 1 minute అంటే 60 seconds, ఇది మనకు తెలుసు, రైట్. సో డిగ్రీస్ లో ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ 1 degree అంటే 1 degree అంటే 60 minutes. సో డిగ్రీస్ లో మనం మినిట్స్ అంటే మినిట్స్ అని రాయం. సో డాష్ డాష్ తోటి రిప్రజెంట్ చేస్తాం మినిట్స్, రైట్. 1 degree = 60 minutes, అండ్ అదే విధంగా 1 minute = 60 seconds. సో సెకండ్స్ ని డబల్ డాష్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, ఇది క్వశ్చన్స్ లో మనకు వీటి మీద బేస్ అయి ఉంటాయి క్వశ్చన్స్. 1 degree అంటే 60 minutes. సో మినిట్స్ అంటే సింగిల్ డాష్, 1 minute = 60 seconds, సెకండ్స్ అంటే డబుల్ డాష్. ఇది డిగ్రీ మెజర్. నెక్స్ట్ రేడియన్ మెజర్ చూద్దాం. రేడియన్ మెజర్, సో సపోజ్ ఈ విధంగా సర్కిల్ ఉంది, అండ్ ఇది సెంటర్ ఓ, అండ్ ఇది ఓఏ ఇనిషియల్ రే, సో ఇది ఓబి ఫైనల్ రే, అండ్ ఈ యాంగిల్ తీటా, అండ్ ఈ డిస్టెన్స్ ఆర్, రైట్. సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ ఆర్క్ లెంత్ ఉందో, సో ఇదేంటిది ట్రావెల్డ్ డిస్టెన్స్, రైట్. మన ఇనిషియల్ రే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. సో ఈ ఆర్క్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఎల్. సో ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటాకి ఎల్కి ఆర్కి రిలేషన్ ఏమవుతుందంటే, సో రిలేషన్ బిట్వీన్ టీటా ఎల్ అండ్ ఆర్ ఏమవుతుందంటే, టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్, రైట్. టీటా యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ డివైడెడ్ బై ఆర్, ఇది రిలేషన్. సో ఇక్కడ నుంచి ఎల్ వాల్యూ ఏమవుతుంది, ఆర్ తీటా. సో ఈ తీటా అనేది రేడియన్, రైట్. తీటా అనేది యాంగిల్ రేడియన్, అండ్ రేడియన్ ఏ విధంగా ఉంటుంది మనకు, రేడియన్ అంటే π/2, π/3 ఈ ఫార్మాట్ లో ఉంటుంది, రైట్. సో ఇక్కడ దాకా మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటా, రైట్. డిగ్రీ అండ్ రేడియన్ కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాం. సో రేడియన్ అంటే π/2, π/3 ఈ ఫార్మాట్ లో ఉంటుంది, అండ్ డిగ్రీ అంటే 30 degree, 60 degree ఈ విధంగా ఉంటుంది, రైట్. సో ఇది రేడియన్. రేడియన్ అంటే ఈ ఆర్క్ ఈ ఏదైతే ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ ఉందో ఎల్ డివైడెడ్ బై తో ఈ డిస్టెన్స్, ఇది మనకు రేడియన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్. రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్. సో సర్కిల్లో మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది మనకు, సో మీకు తెలిసిందే. సపోజ్ ఈ విధంగా లైన్ ఉంటే ఈ యాంగిల్ ఏమవుతుంది, 180 degrees, అండ్ అదే విధంగా ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది కూడా 180 degrees. సో ఇది సర్కిల్ ఫామ్ అవుతుంది, అండ్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 360 degree, రైట్. సో సర్కిల్లో టోటల్ యాంగిల్ 360 degrees ఉంటుంది. సో ఇప్పుడు డిగ్రీకి డిగ్రీ అండ్ రేడియన్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిగ్రీ అండ్ రేడియన్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 360 degrees అంటే, సో రేడియన్ అంటే ఏంటిది, ఒక రేడియన్ అంటే 2π, రైట్. 2π రేడియన్ ఇస్ ఈక్వల్ టు 360 degree అని రాయొచ్చు, రైట్. ఎందుకంటే సర్కిల్ లోపల మొత్తం 2π ఉంటుంది మనకు సర్కంఫరెన్స్. సో ఇది రేడియన్, అండ్ డిగ్రీస్ ఎంత ఉంటుంది, టోటల్ సర్కిల్లో డిగ్రీ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 360 degrees. సో ఇది మన రిలేషన్, 2π రేడియన్ ఇస్ ఈక్వల్ టు 360 degrees. సో ఇక్కడ నుంచి 1π రేడియన్ ఏమవుతుంది, సో ఇక్కడ నుంచి π రేడియన్ ఇస్ ఈక్వల్ టు, సో ఈ 2 ఇక్కడ డివైడ్ అవుతుంది, 180 degree, రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 రేడియన్ ఏమవుతుంది, 1 రేడియన్ ఇస్ ఈక్వల్ టు, సో ఈ పై ఇటువైపు వస్తే 180 డివైడెడ్ బై పై డిగ్రీ. సో ఇది 1 రేడియన్, 1 రేడియన్ ఇస్ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై పై డిగ్రీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి సేమ్ 1 డిగ్రీ ఏమవుతుంది, సో ఈ రిలేషన్ నుంచి 1 డిగ్రీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 1 డిగ్రీ ఉంది, సో ఈ 180 బై పై మొత్తం ఇటువైపు వస్తే మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, పై బై
180 degree, right? So sorry, 1 degree is equal to pi by 180 radian. So ఇది degree and radian relation. సో ఇది కూడా ఇంపార్టెంట్, వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? 1 రేడియన్ అంటే 180 బై పై డిగ్రీ, అండ్ దీనికి ఆపోజిట్ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్ పై బై 180 రేడియన్. సో నెక్స్ట్ ఏంటిది, కన్వర్షన్ చూద్దాం. కన్వర్షన్ ఫ్రమ్ డిగ్రీ టు రేడియన్, రేడియన్ టు డిగ్రీ. కన్వర్షన్ డిగ్రీ టు రేడియన్ అండ్ రేడియన్ టు డిగ్రీ. సో ఫస్ట్ మనకు వచ్చిన రిలేషన్ ఏంటిది? సో ఈ రిలేషన్ రాసుకుందాం ఇక్కడ. రేడియన్ ఇస్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ డిగ్రీ, రైట్? అండ్ డిగ్రీ అంటే, సో ఇది మనకు రిలేషన్ అండ్ ఇది కన్వర్షన్, రైట్? సో ఇక్కడ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇక్కడ 1 రేడియన్ ఇస్ ఈక్వల్ టు 180 బై పై డిగ్రీ ఉంది, అండ్ ఇక్కడ 1 రేడియన్ ఇస్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ డిగ్రీ. సో ఇదేమో కన్వర్షన్ అంటే, సారీ ఇది రిలేషన్. సో ఇది రిలేషన్ అంటే మనకు సపోజ్ రేడియన్ ఇస్తే దాన్ని డిగ్రీస్లో ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం, డిగ్రీస్లో ఇంత డిగ్రీస్ అని అర్థం, రైట్? సపోజ్ ఒకవేళ మనకు రేడియన్స్ ఇచ్చి దీన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయమని అంటే ఇది. సో చూద్దాం ఇప్పుడు, ఇది మీకు క్వశ్చన్స్ తోటి ఇంకా క్లియర్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో డిగ్రీ అంటే 180 బై పై ఇంటూ రేడియన్. సపోజ్ మనకు డిగ్రీ వాల్యూ ఇచ్చి దాన్ని రేడియన్లో కన్వర్ట్ చేయమని అంటే, సో ఇది ఇది అప్లై చేస్తాం, రైట్? ఇది అప్లై చేస్తాం. అండ్ సపోజ్ ఒకవేళ మనకు రేడియన్ వాల్యూ ఇచ్చి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమని అంటే ఇది అప్లై చేస్తాం, రైట్? ఈ ఈక్వేషన్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తోటి క్లియర్ అవుతుంది మీకు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో సపోజ్ కన్వర్ట్ 30 డిగ్రీ ఇంటూ రేడియన్. సో ఇప్పుడు ఇది ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సో 30 డిగ్రీ అంటే మనకు తెలుసు, 30 డిగ్రీ అంటే నార్మల్గా మీరు చూసే ఉంటారు, 30 డిగ్రీ అంటే 5/6 అని ఉంటుంది, రైట్? 5/6ని 30 డిగ్రీ అంటాం. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం, క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం, 5/6 కాదు. సో రేడియన్ అంటే ఇదే కన్వర్షన్ ఏంటిది, కన్వర్షన్ ఫార్ములా రేడియన్ ఇస్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ డిగ్రీ. సో పై బై 180 ఇంటూ డిగ్రీ. సో డిగ్రీ ఏముంది ఇక్కడ, 30 డిగ్రీస్, రైట్? సో 31 36, సో 5/6 రేడియన్, రైట్? సో మనకు 5/6 కరెక్ట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కన్వర్ట్ 22 రేడియన్ ఇన్ డిగ్రీ. సపోజ్ ఈ విధంగా అడిగితే 22 రేడియన్ ఇన్ డిగ్రీ. సో డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై పై ఇంటూ రేడియన్, రైట్? సో రేడియన్ ఏముంది ఇక్కడ క్వశ్చన్లో, ఎగ్జాంపుల్లో 22 రేడియన్స్. సో ఇంటూ 22. దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఒకవేళ మనం రేడియన్స్లో ఫైండ్ అవుట్ చేస్తే ఇంటూ పై టర్మ్స్లో ఉంటుంది, అండ్ అదే ఒకవేళ డిగ్రీస్లో డిగ్రీ వస్తే అది డివైడెడ్ బై పై ఉంటుంది. సో ఈ విధంగా లాజికల్గా గుర్తుపెట్టుకోండి ఫార్ములా, రైట్? సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై పై ఇంటూ 22. సో ఇప్పుడు పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ ఏంటిది, 22/7. 22 డివైడెడ్ బై 7 పైకి న్యూమరేటర్లో వెళ్ళిపోతుంది, రైట్? 22 క్యాన్సిల్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 7 8 56, 1260 డిగ్రీస్, రైట్? అంటే 22 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 1260 డిగ్రీస్. 22 రేడియన్ అన్న 1260 డిగ్రీ అన్న రెండు ఒకటి, అంటే సేమ్ వాల్యూ. ఇక్కడ కూడా సేమ్, 30 డిగ్రీస్ అన్న 5/6 రేడియన్స్ అన్న సేమ్ వాల్యూ, రైట్? ఇది కన్వర్షన్ ఆఫ్ డిగ్రీ టు రేడియన్ అండ్ రేడియన్ టు డిగ్రీ. ఇది కన్వర్షన్ అండ్ ఇదేంటిది రిలేషన్, రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్. సో ఇక్కడ దాకా మనకు ఎక్సైజ్ 3.1 ఏదైతే కాన్సెప్ట్ కావాలో అక్కడ దాకా క్లియర్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు ఎక్సైజ్ 3.1 సాల్వ్ చేద్దాం. ఎక్సైజ్ 3.1 ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేడియన్ మెజర్స్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్. సో ఇక్కడ మనకు డిగ్రీస్ ఇచ్చి వీటి రేడియన్ మెజర్స్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో కన్వర్షన్, రైట్? ఇదేంటిది, నథింగ్ బట్ కన్వర్షన్, కన్వర్షన్ ఆఫ్ డిగ్రీ టు రేడియన్. సో ఈ ఫార్ములా చూడండి ఇక్కడ, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 బై 180 బై పై ఇంటూ రేడియన్.
సారీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేడియన్ లో, రైట్. ఫైండ్ ద రేడియన్ మెజర్స్. సో ఫైండ్ ద రేడియన్ మెజర్స్ అంటే ఇది అప్లై చేస్తాం, రేడియన్ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ డిగ్రీ. రేడియన్ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ డిగ్రీ. సో సింపుల్, పై బై 180 ఇంటూ డిగ్రీస్ ఎంత ఉంది ఇక్కడ? 25. సో ఇది క్యాల్కులేట్ చేయడమే. ఫైవ్ ఫైవ్జా, ఫైవ్ త్రీజా, సిక్స్జా. సో ఇది ఏమొస్తుంది ఇక్కడ మనకు, క్యాన్సిల్ చేసిన తర్వాత 5π/36, రైట్. సో 5π/36 రేడియన్స్. సో ఇక్కడ అడిగింది మనకు రేడియన్ మెజర్. సో ఇదేంటిది? రేడియన్. నెక్స్ట్ సెకండ్ వన్, -47° and 30 minutes. సో ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం? 1 degree అంటే 60 minutes అండ్ 1 minute అంటే 60 seconds. సో ఇక్కడ చూస్తే, సో ఓకే ఫైన్, సో ఇక్కడ చూస్తే మనకు డిగ్రీ అండ్ డిగ్రీ అండ్ మినిట్స్లో ఉంది, రైట్. సో దీన్ని ఏం చేస్తామంటే మనం టోటల్ డిగ్రీస్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మినిట్స్ కూడా ఉంది, సో ఈ మినిట్స్ని ఎలిమినేట్ చేద్దాం. అంటే ఏం చేస్తాం? 60 minutes అంటే 1 degree, రైట్. 60 minutes అంటే 1 degree. అంటే 30 degrees ఏమవుతుంది అప్పుడు? సారీ, 30 minutes ఏమవుతుంది? 30 minutes అంటే 0.5 degree. -47 and 0.5 degree, రైట్. సో 60 minutes 1 degree అంటే 30 minutes ఏమవుతుంది? 0.5 degree. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్, -47 and 0.5 degree. సో మనం దీన్ని రేడియన్ లో కన్వర్ట్ చేయాలి. రేడియన్ ఇస్ ఈక్వల్ టు 5/180 ఇంటూ డిగ్రీ. సో దీన్ని ఏమని రాయచ్చు? -95/2, రైట్. -47 and 0.5 అంటే -95/2. సో ఇది డిగ్రీస్. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 5/180 ఇంటూ -95/2 degree. సో ఇది ఏమవుతుంది? -95π/360. సో ఇది ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు, 5 1s. సో ఇది ఏమొస్తుంది? -19π/72 రేడియన్స్, రైట్. సో ఇక్కడ -47° 30 minutes అంటే -47 and 0.5 degree. -47 and 0.5 degree అంటే -95/2 degree. సో అది మనం రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తే -19π/72 రేడియన్స్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 240 degrees. సో రేడియన్ ఇస్ ఈక్వల్ టు 5/180 ఇంటూ డిగ్రీ. అంటే 5/180 ఇంటూ డిగ్రీ ఏమవుతుంది? 240. సో ఇది క్యాన్సిలేషన్ చేయొచ్చు, 3 6 6 3 6 4. సో ఏమొస్తుంది? 4π/3 రేడియన్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 520 degrees ఇచ్చాడు. సో 520 degrees ని రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు, సో రేడియన్ ఇస్ ఈక్వల్ టు 5/180 ఇంటూ డిగ్రీ. సో 5/180 ఇంటూ 520. సో ఇది 2 9s. సో 26π/9 రేడియన్స్, రైట్. 520 degrees అంటే 26π/9 రేడియన్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిగ్రీ మెజర్స్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ రేడియన్ మెజర్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రేడియన్ మెజర్స్ ఇచ్చాడు అండ్ దాన్ని డిగ్రీ మెజర్స్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో సెకండ్ లో ఫస్ట్ వన్, 11/6 రేడియన్స్. సో ఇదేంటిది? సారీ, 11/16. సో 11/16 రేడియన్స్. దీన్ని మనం డిగ్రీస్ లో ఫైండ్ అవుట్ చేయాలి. సో డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలి. సో డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180/π/రేడియన్, రైట్. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180/π/రేడియన్.
అండ్ మనకి ఇచ్చిన ఈ రేడియన్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 180/π ఇంటూ సో 11/16 రేడియన్స్. సో ఈ క్యాల్కులేషన్ ఏమవుతుందంటే 4 4s are 16 అండ్ ఇక్కడ ఏమొస్తుంది 4 4s are 16 అండ్ 4 5s are. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం, 45 × 11 / π × 4. సో పై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, రైట్. పై వాల్యూ ఏంటిది 22/7. 45 × 11 / సో 22/7 అంటే 7/22 అవుతుంది, రైట్. డినామినేటర్లో 22/7. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ టోటల్ క్యాలిక్యులేషన్ ఏమవుతుంది అంటే, సో ఈ టోటల్ క్యాలిక్యులేషన్ 315/8 వస్తుంది. సో ఇది ఏంటిది, డిగ్రీస్, రైట్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రేడియన్స్ ని డిగ్రీస్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 315/8 degrees. నెక్స్ట్ దీన్ని ఫర్దర్ గా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, సో 315/8 ని ఏమని రాయొచ్చు అంటే 39 3/8 degree, రైట్. 39 × 39 3/8 degree. సో ఈ విధంగా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే, సో 1 degree అంటే 60 minutes, రైట్. సో ఇది మనకు తెలుసు 1 degree అంటే 60 minutes. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే, ఇది 39 degree ప్లస్ సో ఇది ఏంటిది 3/8 degree, రైట్. 1 degree అంటే 60 minutes. సో 3/8 degree ఏమవుతుంది, 3/8 × 60 minutes, రైట్. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఐ హోప్ క్లియర్. 39 degree ప్లస్ 3/8 degree ని మనం మినిట్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం, రైట్. మినిట్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 60. సో ఇది ఏమవుతుంది, మినిట్స్. సో నెక్స్ట్ 39 degree ప్లస్, సో ఇది ఏమొస్తుంది ఇక్కడ క్యాల్కులేషన్, 22 minutes. 22 minutes ప్లస్ హాఫ్, ఇంకో హాఫ్ కూడా ఎక్స్ట్రా వస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే, సో ఈ హాఫ్ మినిట్ ని మళ్ళీ మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇదేంటిది, హాఫ్ మినిట్. సో ఇక్కడ టోటల్ ఏమొస్తుంది అంటే 22.5 minutes వస్తుంది. సో మళ్ళీ ఈ ఫ్రాక్షన్ పార్ట్ ని, ఏదైతే ఈ హాఫ్ ఉందో ఈ హాఫ్ ఫ్రాక్షన్ పార్ట్ ని మళ్ళీ సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమొస్తుంది అంటే, 39 degree ప్లస్ 22 minutes ప్లస్, సో హాఫ్ మినిట్ అంటే సెకండ్స్ లో ఏమవుతుంది మనకు తెలుసు, 1 minute అంటే 60 seconds. 1 minute = 60 seconds. సో హాఫ్ మినిట్ ఏమవుతుంది, 30 seconds, రైట్. సో ఇది ఏమవుతుంది, 39 degree 22 minute 30 second. సో ఇది డిగ్రీస్ లో వాల్యూ, రైట్. మనకి ఇచ్చిన 11/16 రేడియన్స్ యొక్క వాల్యూ ఇది, 39 degree 22 minute 30 second. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఫస్ట్ డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ ఎక్కడైతే ఫ్రాక్షన్ పార్ట్ వస్తుందో ఆ ఫ్రాక్షన్ పార్ట్ ని ఫర్దర్ డిగ్రీ నుంచి మినిట్స్ కి, మినిట్స్ నుంచి సెకండ్స్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంతే సింపుల్, ఫ్రాక్షన్ పార్ట్ వస్తే దాన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం డిగ్రీ నుంచి మినిట్స్ కి అండ్ మినిట్స్ నుంచి సెకండ్స్ కి, ఫైన్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం, -4 radians. Degree is equal to 180/π into radian. సో 180/π ఇంటూ మనకి ఇచ్చిన రేడియన్స్ ఎంత, -4. సో పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, 22/7. 22/7 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ లో ఉన్న 7 న్యూమరేటర్ లోకి వెళ్తుంది, రైట్, ఇంటూ -4. సో ఇది టోటల్ ఈ క్యాలిక్యులేషన్ మొత్తం సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ -2520/11. సో ఇది ఏంటిది, డిగ్రీస్, రైట్. మనకి ఇచ్చిన రేడియన్ యొక్క వాల్యూ ఇది డిగ్రీ. సో దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేద్దాం అంటే, సో ఇది ఫ్రాక్షన్స్ లో రాస్తే -229/11 వస్తుంది. సో ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేస్తే అంటే 11/2520 చేస్తే, సో ఈ విధంగా వస్తుంది, -229/11 degree. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఏదైతే ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఉందో దీన్ని, సో ఇక్కడ డిగ్రీ ఉంది కాబట్టి మినిట్స్ లో కన్వర్ట్ చేస్తాం, రైట్. Degree is equal to 60 minutes. సో అప్పుడు ఏమవుతుంది, -229 degree ప్లస్ 1/11 into, సో 1/11 degrees మినిట్స్ లో ఏమవుతుంది, 1/11 into 60 minutes, రైట్.
సో ఏమొస్తుంది ఇక్కడ -229 degree ప్లస్, సో 60/11 అంటే, సో 60/11 ని మళ్ళీ మనం డివిజన్ అప్లై చేస్తే డివిజన్ 5/11 వస్తుంది, రైట్, 5/11. సో 60/11 అంటే 5/11 వస్తుంది. సో 5 మినిట్స్, సో 5 అనేది ఏంటిది మినిట్స్, అండ్ ఈ 5/11 పార్ట్ని మళ్ళీ మనం ఫర్దర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం, ఈ ఫ్రాక్షనల్ పార్ట్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం. -229 degrees ప్లస్ 5 మినిట్స్ ప్లస్, సో 1 మినిట్ అంటే 60 seconds, రైట్. సో 5/11 మినిట్స్ అంటే 5/11 × 60 seconds. సో అప్పుడు ఏమవుతుంది, -229 degree ప్లస్ 5 మినిట్స్ ప్లస్, సో ఇదేమొస్తుందంటే 27 వస్తుంది దీని వాల్యూ. 5 × 60 / 11 అంటే 27 వస్తుంది. సో 27 seconds. సో అప్పుడు ఏమవుతుంది, ఇది -229 degree 5 minute 27 seconds. సో ఇది మన అబ్జర్వ్ కరెక్ట్ అక్యురేట్ డిగ్రీస్ వాల్యూ. సో -4 degrees అంటే, సారీ -4 radians అంటే ఇది మనకు డిగ్రీస్లో వాల్యూ, -229 degree 5 minute 27 seconds. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తాం సింపుల్, జస్ట్ ఎప్పుడైతే మనకు ఫ్రాక్షన్ పార్ట్ వస్తుందో దాన్ని ఫర్దర్ సాల్వ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ థర్డ్ వన్, 5π/3. సో 5π/3 ఏంటిది, ఇది రేడియన్స్. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180/π × రేడియన్, రైట్. సో మనకి ఇచ్చిన రేడియన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ, 180/π × 5π/3. సో ఇక్కడ డైరెక్ట్ పై పై క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ 3 ones are 3 60s are. సో 60 × 5 300, దట్స్ ఇట్ 300. సో 300 degrees వస్తుంది మనకు, రైట్. 5π/3 radian అంటే 300 degrees. సో ఈ క్వశ్చన్ ఇంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్, 7π/6 radian. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180/π × రేడియన్. సో 180/π × 7π/6. సో ఇక్కడ కూడా డైరెక్ట్ పై పై క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ 6 ones are 6 30s. సో ఇదేమొస్తుంది, 70 × 3 210 degrees. సో 7π/6 వాల్యూ 210 degrees. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ వీల్ మేక్స్ 360 revolutions ఇన్ 1 మినిట్, త్రూ హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్ ఇన్ 1 సెకండ్. సో ఇక్కడ ఏ వీల్ మేక్స్ 360 revolutions ఇన్ 1 మినిట్, సో 1 మినిట్ లో 360 revolutions అవుతున్నాను. సో నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ మేడ్ బై వీల్ ఇన్ 1 మినిట్. సో 1 మినిట్ ఇది మన క్వశ్చన్ లో ఇచ్చిన డేటా, రైట్. ఇన్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 360. సో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉందో అదే ఈ విధంగా రాస్తున్నాం. సో 1 సెకండ్ లో ఎన్ని రివల్యూషన్స్ చేస్తుంది అది వీల్? సో 1 మినిట్ లో 360 అంటే 1 సెకండ్ లో ఎన్ని అవుతాయి? ఇంటూ 60 చేస్తాం, రైట్, సారీ డివైడెడ్ బై 60. 1 మినిట్ లో 360 revolutions అవుతున్నాయి. 1 మినిట్ లో 360 revolutions అవుతున్నాయి అంటే 1 సెకండ్ లో 360 డివైడెడ్ బై 60, రైట్. సో ఇదేమొస్తుంది, 6. సో 6 revolutions per second. సెకండ్ కి 6 revolutions అండ్ మినిట్ కి 360 revolutions. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటిదంటే, త్రూ హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్ ఇన్ 1 సెకండ్. సో 1 సెకండ్ లో ఎంత టర్న్ అవుతుందో అని అంటున్నారు సర్కిల్. సో ఫస్ట్ బేసిక్ కండిషన్ మనకు తెలిసింది ఏంటిదంటే, ద వీల్ టర్న్స్ అన్ యాంగిల్ ఆఫ్ 2π. సో యాంగిల్ ఆఫ్ 2π radians ఇన్ 1 complete revolution, రైట్. సో ఇది ఇందాక మనం సర్కిల్ డిస్కస్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేస్తాం, యాంగిల్ డిస్కస్ చేస్తున్నప్పుడు. అంటే సపోజ్ ఈ విధంగా సర్కిల్ ఉంటే, ఈ సర్కిల్ యాంగిల్ 360 అని డిస్కస్ చేసాం. సో
ఇది ఏమని డిస్కస్ చేసాం అంటే 2π రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని డిస్కస్ చేసాం, రైట్. సో అంటే ఒక వీల్, సో ఈ వీల్ ఒక కంప్లీట్ రివల్యూషన్ చేస్తే 2π రేడియన్స్ యాంగిల్ కవర్ చేస్తుంది, రైట్. సో 6 కంప్లీట్ రివల్యూషన్స్ చేయాలి మనకి. సో ఇక్కడ అడిగింది ఏంటిదంటే త్రూ హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్ ఇన్ 1 సెకండ్, సో 1 సెకండ్లో ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అని అంటున్నాడు. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 సెకండ్లో 6 రివల్యూషన్స్ అవుతున్నాయి, రైట్. అంటే 6 టైమ్స్ రివల్యూషన్ అవుతుంది. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి దీని యాంగిల్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, 1 రివల్యూషన్లో 2π రేడియన్స్ వచ్చింది, రైట్. సో 1 రివల్యూషన్లో 2π రేడియన్స్ కవర్ చేస్తుంది. సో 6 రివల్యూషన్స్లో ఎన్ని రేడియన్స్ అవుతుంది? సో 6 రివల్యూషన్స్ అంటే 6 × 2π, రైట్. సో ఇన్ 6 కంప్లీట్ రివల్యూషన్స్ ఇట్ విల్ టర్న్ అన్ యాంగిల్ ఆఫ్ 6 × 2π. సో 6 × 2π రేడియన్స్, యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. సో యూనిట్స్ ప్రతిసారి మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో 6 × 2π అంటే 12π రేడియన్స్, రైట్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో సింపుల్, ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఏమన్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ మేడ్ బై 1 మినిట్. సో ఒక వీల్ 1 మినిట్లో 360 టైమ్స్ తిరుగుతుంది, రైట్. 360 టైమ్స్ తిరుగుతుంది 1 మినిట్లో. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే 1 సెకండ్లో ఎన్ని టైమ్స్ తిరుగుద్దో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అక్కడ నుంచి 6 రివల్యూషన్స్ వచ్చింది. మన క్వశ్చన్లో అడిగింది ఏంటిదంటే 1 సెకండ్లో ఎన్ని రేడియన్స్ యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నాడు. అంటే ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది. సో సింపుల్, నార్మల్గా ఒక రివల్యూషన్ చేయాలంటే 2π రేడియన్స్ అవుతుంది. సో ఇక్కడ మనకు 6 రివల్యూషన్స్ వచ్చింది కాబట్టి 6 × 2π రేడియన్స్ ఈజ్ ద ఆన్సర్. 6 × 2π ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 100 సెంటీమీటర్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 22 సెంటీమీటర్. సో ఇది కూడా మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం ఇందాక ఫస్ట్ రేడియన్స్ లో, రైట్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ అనే ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం, రైట్, ఇందాక. సో టీటాకి, లెంత్ కి అండ్ ఆర్ కి, సో ఈ 3 రిలేషన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. సో ఇందాక డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్. సో అదే ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ ద యాంగిల్. సో డిగ్రీ మెజర్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్, సో రేడియస్ ఇచ్చాడు 100 సెంటీమీటర్. సో సర్కిల్ ఈ విధంగా ఉంది. సో ఈ రేడియస్ 100 సెంటీమీటర్ అండ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 22 సెంటీమీటర్. సో ఇది ఓఏ, ఇనిషియల్ రే అండ్ ఇది ఫైనల్ రే. సో ఈ ఆర్క్ లెంత్ 22 సెంటీమీటర్ అంటున్నారు, అంటే ఎల్ వాల్యూ 22 సెంటీమీటర్, రైట్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ తీటా వాల్యూ, ఈ యాంగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు క్లియర్గా ఉందనుకుంటున్నా డయాగ్రామ్ తోటి. సో జస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే ఈ రిలేషన్లో. తీటా ఇస్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. సో ఏమొస్తుంది అప్పుడు, ఎల్ వాల్యూ 22 అండ్ ఆర్ వాల్యూ 100. సో ఇది ఏమొస్తుంది, రేడియన్, రైట్. సో మనం ఇందాక ఈ ఫార్ములా డిస్కస్ చేసినప్పుడే డిస్కస్ చేసాం ఏంటిది, టీటా అనేది రేడియన్ కాబట్టి ఫస్ట్ మనకు వచ్చే వాల్యూ రేడియన్ అండ్ మనం దీన్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద డిగ్రీ మెజర్. సో ఈ రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేద్దాం. టీటా ఈజ్ ఈక్వల్ టు 22/100 రేడియన్. సో ఇది డిగ్రీస్లో ఏమవుతుంది, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180/π × రేడియన్, రైట్. సో 180/π × ఈ రేడియన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, 22/100. నెక్స్ట్ ఇక్కడ ఈ పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, 22/7. పై వాల్యూ 22/7 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో 22 క్యాన్సిల్. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ, ఇది క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 126/10 డిగ్రీస్, రైట్. సో దీన్ని ఫర్దర్ క్యాల్కులేట్ చేద్దాం ఫ్రాక్షన్ పార్ట్లో. సో 126/10 అంటే 12 3/5 వస్తుంది.
12 3/5 డిగ్రీ. సో దీన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేద్దాం, ఫ్రాక్షన్ పార్ట్ వచ్చింది కాబట్టి మినిట్స్ లో కన్వర్ట్ చేద్దాం. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. సో 12 డిగ్రీ, 3/5 అంటే 3/5 ఇంటూ 60 మినిట్స్, రైట్? 3/5 డిగ్రీ అంటే 3/5 ఇంటూ 60 మినిట్స్. సో ఇదేమవుతుంది, 36 మినిట్స్, రైట్? సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ యాంగిల్ ఈస్ 12 డిగ్రీ 36 మినిట్స్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఫస్ట్ ఈ రిలేషన్ అప్లై చేసి, సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది అప్లై చేసి తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం రేడియన్స్ లో, అండ్ నెక్స్ట్ రేడియన్స్ ని డిగ్రీస్ లో కన్వర్ట్ చేస్తారు, రైట్? నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 40 సెంటీమీటర్, ద లెంగ్త్ ఆఫ్ ఎ కార్డ్ ఈస్ 20 సెంటీమీటర్, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్. సో ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం, అండ్ దీని డయామీటర్ 40 సెంటీమీటర్. డయామీటర్ 40 సెంటీమీటర్ అంటే రేడియస్ ఏమవుతుంది, 20 సెంటీమీటర్, రైట్? ద లెంగ్త్ ఆఫ్ ఎ కార్డ్ ఈస్ 20 సెంటీమీటర్. సో ఇక్కడ ఒక కార్డ్ తీసుకుందాం, దాని కార్డ్ యొక్క లెంగ్త్ 20 సెంటీమీటర్ అన్నాడు. సో ఇక్కడ ఈ విధంగా తీసుకుందాం, కార్డ్ 20 సెంటీమీటర్, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్. సో మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్ అంటే ఇది, రైట్? సో ఇది ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ లో, ఇది మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్, అండ్ ఈ మిగతా పార్ట్ మొత్తం ఇదంతా మేజర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్, రైట్? సో ఇది ఏమవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, రైట్? నథింగ్, సో పాయింట్ సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఏమవుతుంది, ఇది రేడియస్, అండ్ ఈ యాంగిల్ తీటా. సో ఇది ట్రయాంగిల్ ఓఏబి అనుకుందాం. సో రేడియస్ మనకి ఏమిచ్చాడు, రేడియస్ డయామీటర్ 40 సెంటీమీటర్ అన్నాడు. సో రేడియస్ 40/2 20 సెంటీమీటర్. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 రేడియసెస్. సో ఇది ఓఏ అండ్ ఓబి అంటే బోత్ ఆర్ రేడియస్, రైట్? ఓఏ కూడా రేడియస్ అండ్ ఓబి రేడియస్, అండ్ రేడియస్ ఎంత, 20 సెంటీమీటర్. సో ఇన్ ట్రయాంగిల్ ఓఏబి theta is equal to 60 degree, right? ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇది మనకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్? సో ఇదేంటిది, రేడియస్ 20 సెంటీమీటర్, అండ్ ఇది కూడా రేడియస్ 20 సెంటీమీటర్, అండ్ లెంగ్త్ ఆఫ్ ది కార్డ్, లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఏమిచ్చాడు క్వశ్చన్ లో, లెంగ్త్ ఆఫ్ 20 సెంటీమీటర్ అన్నాడు. సో ఇదేంటిది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏం రాస్తామంటే, హెన్స్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో యాంగిల్స్ ఏముంటాయో మనకు తెలుసు, రైట్? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ 3 యాంగిల్స్ 60 డిగ్రీస్. సో అక్కడ నుంచి తీటా వాల్యూ 60 డిగ్రీ వస్తుంది. సో దీన్ని, సో ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్. సో లెంగ్త్ ఆఫ్ ది మైనర్ ఆర్క్ ఫైండ్ అవుట్ చేయమని, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ లెంగ్త్ ఏదైతే రెడ్ కలర్ లో ఉందో ఈ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడైతే మనకు తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ వచ్చింది. సో ఇది రేడియన్స్ లో కన్వర్ట్ చేద్దాం. 60 డిగ్రీస్ అంటే 5/3 రేడియన్స్, రైట్? 180/3, సో 180/3 60, రైట్? సో మన రిలేషన్ ఏంటిది, తీటా ఈజ్ ఈక్వల్ టు L/R. సో ఇక్కడ తీటా వాల్యూ ఉంది అండ్ రేడియస్ ఉంది, సో లెంగ్త్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదే లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్, లెంగ్త్ ఆఫ్ ఆర్క్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా అవుతుంది, అండ్ ఆర్ వాల్యూ, రేడియస్ ఈస్ 20 సెంటీమీటర్. క్వశ్చన్ లో మనకి మెన్షన్ చేశాడు రేడియస్ వాల్యూ, అండ్ తీటా ఏమొస్తుంది ఇక్కడ. సో తీటా మనం రేడియన్స్ లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం, రైట్? ఒకవేళ మనకు డిగ్రీస్ లో వస్తే తీటా, దాన్ని రేడియన్స్ లో కన్వర్ట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాం, రైట్? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు పాయింట్. సో తీటా వాల్యూ ఏమవుతుంది, 5/3 సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఇది ఏమవుతుంది, 20 5/3. సో 20 5/3 సెంటీమీటర్, ఇది లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్. దేర్ఫోర్ ద లెంగ్త్ ఆఫ్ ది మైనర్ ఆర్క్. సో ఇదేంటిది, లెంగ్త్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్, రైట్? ఇక్కడ ఏదైతే కార్డ్ ఉందో, సో ఈ కార్డ్ యొక్క మైనర్ ఆర్క్ లెంగ్త్ 20 5/3 సెంటీమీటర్, రైట్? దేర్ఫోర్ ద లెంగ్త్ ఆఫ్ ది మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్ ఈస్ 20 5/3 సెంటీమీటర్.
సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక క్వార్డ్ డ్రా చేసుకున్నాం అండ్ క్వార్డ్ ఎండ్ పాయింట్స్ కి రేడియస్ డ్రా చేసుకున్నాం, ఎందుకంటే రేడియస్ వాల్యూ మనకు తెలుసు, రైట్? సో ఇక్కడ నుంచి మనం ఏదన్నా రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే రేడియస్ 20 సెంటీమీటర్ ఉంది అండ్ లెంత్ ఆఫ్ ది కార్డ్ కూడా 20 సెంటీమీటర్ ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాం అండ్ యాంగిల్ తీటా 60 డిగ్రీస్ వస్తుంది. సో దాన్ని రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం అండ్ అక్కడ నుంచి లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్? నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇఫ్ ఇన్ 2 సర్కిల్స్ ఆర్క్స్ ఆఫ్ సేమ్ లెంత్ సబ్టెండెడ్ యాంగిల్స్ 60 డిగ్రీ అండ్ 75 డిగ్రీ ఎట్ ద సెంటర్, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ రేడియస్. సో ఇక్కడ ఏమంటారు, ఇఫ్ ఇన్ 2 సర్కిల్స్, సో 2 సర్కిల్స్ ఉన్నాయి, ఆర్క్స్ ఆఫ్ ద సేమ్ లెంత్ సబ్టెండెడ్ యాంగిల్స్ 60 డిగ్రీ అండ్ 75 డిగ్రీ, సో ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ రేడియస్. సో ఈ విధంగా 2 సర్కిల్స్ ఉన్నాయి మనకు. సో సేమ్ లెంత్ ఆఫ్ ఆర్క్, సో ఇదైతే ఇది ఒక ఆర్క్ తీసుకుందాం ఎల్ అండ్ ఇక్కడ కూడా సేమ్ లెంత్, సో ఈ సేమ్ లెంత్స్ ఉన్నాయి. సో ఇదేమో 60 డిగ్రీ ఫామ్ చేస్తుంది సెంటర్ నుంచి, ఇదేమో 60 డిగ్రీ అవుతుంది అండ్ ఇదేమో 75 డిగ్రీ అవుతుంది, అంటే ఇక్కడ రేడియస్ డిఫరెన్స్ ఉంది. సో రేషియో ఆఫ్ రేడియై ఫైండ్ అవుట్ చేయమని అంటుంది. సో మనం ఏం చేసుకుందాం, ఏం చేద్దాం అంటే కన్సిడర్, సో 2 రేడియస్ తీసుకుందాం, R1 అండ్ R2 యాజ్ రేడియై ఆఫ్ 2 సర్కిల్, యాజ్ రేడియై ఆఫ్ 2 సర్కిల్స్. సో దీని రేడియస్ ఏమో R1, దీని రేడియస్ R2. సో మన రిలేషన్ ఏంటిది, మెయిన్ రిలేషన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్, రైట్? సో మనకి ఇక్కడ ఏమన్నాడు అంటే ఫస్ట్ ఇక్కడ 2 సేమ్ లెన్స్ అన్నాడు. సో ఈ 2 లెన్స్ సేమ్, రైట్? కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ ని ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా తీసుకుందాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా తీసుకుంటే రెండిటి లెన్త్ సేమ్, కాబట్టి L1 ఈజ్ ఈక్వల్ టు R1 తీటా 1, L2 ఈజ్ ఈక్వల్ టు R2 తీటా 2. సో ఇది ఫస్ట్ సర్కిల్ కి అండ్ ఇది సెకండ్ సర్కిల్ కి. సో L1 L2 సేమ్, ఎందుకంటే బోత్ లెన్స్ ఆర్ సేమ్ అన్నాడు, కాబట్టి R1 తీటా 1 ఈజ్ ఈక్వల్ టు R2 తీటా 2. సో రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ R1 తీసుకున్నాం అండ్ రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ R2 తీసుకున్నాం. సో ఇక్కడ తీటా ఏమిచ్చాడు వాల్యూ, తీటా వాల్యూ 60 అండ్ 75 ఇచ్చారు, రైట్? సో తీటా 1 వాల్యూ ఏమవుతుంది, 60 డిగ్రీస్ అండ్ తీటా 2 వాల్యూ 75 డిగ్రీస్. సో కాకపోతే మనం తీటాలో డైరెక్ట్ డిగ్రీ వాల్యూ తీసుకోం, రైట్? తీటాలో మనం ఏం తీసుకుంటాం, రేడియన్ వాల్యూ. కాబట్టి 60 డిగ్రీ 75 డిగ్రీని రేడియన్స్ లో కన్వర్ట్ చేద్దాం, 60 డిగ్రీ టు రేడియన్స్. సో 60 డిగ్రీ అంటే 5π/12 రేడియన్స్ అండ్ 75 డిగ్రీ అంటే 5π/4 రేడియన్, సారీ 60 డిగ్రీ అంటే 5π/3 రేడియన్, రైట్? 60 అంటే 5π/3, రైట్? 180π/360 అండ్ 75 డిగ్రీ అంటే 5π/12. సో ఇక్కడ కూడా పై ప్లస్ లో 180 సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేస్తే 75 వస్తుంది మీకు. సో ఇవి డిగ్రీస్ రేడియన్ వాల్యూ. సో ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం తీటా 1 అండ్ తీటా 2 ప్లేస్ లో. సో R1 × 5/3 = R2 × 5π/12. సో పై క్యాన్సిల్, 3 1s are 3 4s. సో R1 / R2 ఏమొస్తుంది, రేషియో ఆఫ్ ది రేడియై. సో ఇక్కడ ఏదైతే మనకు అడిగిండు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది రేడియై, సో ఇది రేషియో ఆఫ్ రేడియై, R1 / R2 = 5/4 వస్తుంది, రైట్? సో ఇది మన ఫైనల్ ఆన్సర్. దేర్ ఫోర్ ద రేషియో ఆఫ్ రేడియై ఈస్ 5/4. సో ఒకసారి మళ్ళీ చూద్దాం ఈ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు మనకు, ఇఫ్ ఇన్ 2 సర్కిల్ ఆర్క్స్ ఆఫ్ సేమ్ లెంత్ సబ్టెండెడ్ యాంగిల్, సో 2 సర్కిల్ విత్ డిఫరెంట్ రేడియస్. సో ఇది మనం ఏం చేద్దామంటే అర్థం అవడం కోసం కొంచెం పెద్దగా తీసుకుందాం సర్కిల్. సో ఈ సైజ్ ఎంత అయినా ఉండొచ్చు, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ అదే లెంత్ ఎల్, ఇది 75 డిగ్రీ అండ్ దీని రేడియస్ R2. సో మనకు అడిగింది రేషియో ఆఫ్ రేడియై, అంటే R1 / R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు, R1 / R2. సో మనకి రిలేషన్ తెలుసు, తీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. మన క్వశ్చన్ లో ఇక్కడ మెన్షన్ చేస్తాడు ఆర్క్స్ ఆఫ్ సేమ్ లెంత్, సో సేమ్ లెంత్ అన్నాడు కాబట్టి
ఎల్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ థీటా వన్ తీసుకుంటున్నాం సర్కిల్ వన్ కి, సర్కిల్ వన్ అండ్ ఇది సర్కిల్ టూ. సో రెండింటికి సేమ్ లెంత్ కాబట్టి ఎల్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ టూ అయిపోతుంది. సో మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు డైరెక్ట్, ఆర్ వన్ థీటా వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టూ థీటా టూ. సో అక్కడ నుంచి మనం, సో మన ఫార్ములాలో ఏంటిదంటే థీటా ప్లేస్లో ఓన్లీ రేడియన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, డిగ్రీస్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయలేము. కాబట్టి మన క్వశ్చన్లో డిగ్రీస్ ఇస్తే దాన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తున్నాం అండ్ తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 60 డిగ్రీస్ ఏమో 5/3 రేడియన్స్ అవుతుంది అండ్ 75 5/5/12. సో దీన్ని సింపుల్ క్యాల్కులేట్ చేస్తే రేషియో ఆఫ్ రేడియై 5/5/4 వస్తుంది, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మిగతా రిమైనింగ్ వన్ క్వశ్చన్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.